చిత్రంతో స్టార్ దర్శకుడిగా ఎదిగాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత సెన్సార్తో గొడవల వలన ముంబై వెళ్లి అక్కడా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎప్పుడూ వార్తల్లో ఉండటం వర్మ ప్రత్యేకత. విషయం ఏదైనా తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. అయితే అతని కుటుంబం గురించి చాలా తక్కువగా మాట్లాడతాడు. వర్మని చూస్తే కుటుంబ బంధాలకు విలువ ఇవ్వడని అనుకుంటారు. అయితే తాజాగా అతను ఓ ఫోటో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. తాను చిన్నప్పుడు తన అమ్మ పక్కన నిల్చుని ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేశాడు. ఈ ఫోటోని పోస్ట్ చేయడంతో పాటు, "ఈ అందమైన ఆమె మా అమ్మ అని, పక్కన అనాలోచితంగా జోకర్లా కనిపిస్తుంది నేనని" తనదైన స్టైల్లో కామెంట్ కూడా పెట్టాడు. ఈ ఫోటో వర్మ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కుటుంబానికి దూరంగా ఉన్న వర్మ వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తాడని గతంలోనూ ప్రూవ్ చేశాడు. తన కుమార్తెకు తానే దగ్గరుండి ఘనంగా వివాహం చేసి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చుకున్నాడు. పైకి ఎలా కనిపించినా తాను ఒక సగటు మనిషినేనని నిరూపించాడు.